హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబుజ్ అఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి వాన విపరీతంగా పడుతుందండి, అది జల్లు అయితే మా ఇంట్లో కూడా పడుతుంది. చూడండి ఒకసారి వాతావరణం, తుఫాన్ అని చెప్పారు కదా వాతావరణ శాఖ, ఏదో శాఖలే. అయితే చూడండి, చూడండి వాతావరణం ఎంత కూల్గా ఫుల్ వర్షంతో నిండిపోయి ఉంది. కనుజు మేర అయితే వర్షం తప్ప మిగతాది ఏది కనపడలేదు. పక్కరు బండితలం ఏమన్నా బండికే నా బండితలం ఉంది. అయితే అండి, అయితే అండి పక్కూరు కొండలు కూడా ఖచ్చితంగా అది అరసకండి. నేను మాట్లాడుతున్నాగా, మా ఊరికి దగ్గరలో ఒక బొబ్బులు కొండ ఉంది, ఆ కొండ కూడా కనపడలేదు. ఇప్పుడు ఆ కొండ కూడా కనపడలేదు, అంటే అంతగా ముంచుకుపోయింది వర్షం. అయితే విపరీతంగా పడుతుంది. నేను నాటు అయితే ఎప్పుడు మొదలు పెట్టానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా వర్షం అయితే నాన్ స్టాప్ కురుస్తూనే ఉంది. నిన్న ఏందో కొంచెం తెరపించింది కానీ అసలుకి ఇది అయితే. మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ బాబు హాయ్. హాయ్ నువ్వు చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్ మా పిల్లలు, హాయ్ చెప్పండి. హాయ్ ఏం అంటున్నావు నువ్వు? నా పెట్టు, నా పెట్టు. మా అమ్మాయి, అమ్మాయి. ఓకే అండి, ఈ సాటి వాతావరణంలో అయితే మేము కొత్తగా కాదులే, కామన్గా అయితే ఒక డిష్ చేయబోతున్నాం. ఏంటంటే నూడిల్స్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాం. అది హిప్పీ నూడిల్స్ ఉన్నాయి కదా, వాటిని ట్రై చేయబోతున్నాం. అసలుకి వాటిని తేవాల్సింది, వలేస్తారు కదా ఫైవ్ డేస్ వాళ్ళు, ఫైవ్ డేస్ నూడిల్స్ చేస్తారు చూసారా. వాళ్ళు చేసి అలానే తేవాల్సింది కానీ మర్చిపోయాను. ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు తీసుకొస్తాను, లేకుంటే డైరెక్ట్గా మనం హోమ్ మేడ్గా చేసేద్దాం. సో అయితే ఇప్పుడు మనం నూడిల్స్ ఏ విధంగా చేస్తుందో బుజ్జి నేనైతే చేయబోతున్నాం. అయితే బుజ్జి ఇంతగా అంది ఏదో ఒకటి చేద్దాం, నాకేదో నూడిల్స్ తినే అయిపోతుంది. సో అందుకని చెప్పేసి అందుకని బుజ్జి ఏది ఇంకెండు పాటలు వచ్చి ఇంకెండు పాటలు వచ్చి చెబుతా. ఓకే అండి, తమిళ ఫోజ్ అట్టిలో కోసం నేర్చుకోండి. నేర్చుకోవడం కాదులే, మొహన్ దిగి చూపేసి బాబు. సార్లే తమిళ ఫోజ్ అదే అండి. మా అమ్మాయి అయితే ఈరోజు మా ఇంటికి వచ్చింది చక్కని తల్లి. అయితే మొన్న ఏం వినుకోలేరంట, మా వదినకి చెకప్ కోసం వెళ్ళారు. సో అయితే మనం చేసేద్దాం. ఓకేనా? జస్ట్ వాచ్ ఇట్. ఓకేనా? అడు కూర్చోమా, అడు కూర్చో. చిన్న ముక్క క్యారెట్ ఒకటి, అదొద్దు క్యారెట్ ముక్క. చిన్న దీన్ని నువ్వే బయట అయితే బాగా ఉంటున్నాండి. నా కూతురు బాగా అవుతుంది, తలకే ఎత్తు నువ్వు. ఇదంటారా హాయ్ చెప్పండి. హాయ్. ఓకే కట్ చేయబుజ్జి తొందరగా. ఓకే అండి, ఇంట్లో అయితే అంతకుముందు చాక్స్ ఉండేవి కానీ అవన్నీ ఇప్పుడు లేవు, ప్రస్తుతానికి చాలా వెళ్ళిపోయాయి, ఎడి ఎడి పోయినాయి. సో ఇది బుజ్జి అయితే వెజిటబుల్స్ అని కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత మేము చేసేద్దాం సరేనా? తిను తిను, నేను తీసుకొస్తాలే. కట్ చేసినవి తింటున్నారండి, ఇచ్చినవి తినకుండా. క్యారెట్ బాగుందా? క్యారెట్ సోబ్రా పీగు, ఏయ్ తొనకు పీగు. చీయా చీయమ్మా, ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. కత్తి పొడుతావు కదండి, సరిపోదు ఈ మార్నింగ్ అయితే. సో ఇటు కట్ చేసేసుకొని మనం చూసేద్దాం. ఓకేనా? ఓకే అండి, ఇటుగా ఒక కంటైనర్లో వాటర్ పోసేసుకొని మన తేపాల్లో డేసేనా ఇది తినేవాడారు. ఈ బౌల్ అయితే వాటర్ పోసేసుకొని బాగా మరగనిచ్చాలి. మరిగించిన తర్వాత మన ఉన్నాయి కదా ఈ నూడిల్స్ని అటు వేసేసి అటు తీసేయాలి. తర్వాత దీని ప్రాసెస్ చూసేద్దాం. ఈ నూడిల్స్ అయితే 50% ఉడికించుకున్న తర్వాత మనం ఇది హోటల్ స్టైల్లో చేస్తాం చూసారా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేస్తారు చూసారా, ఆ విధంగా అయితే చేస్తాం. ఏమైందిరా? వీళ్ళ ప్రేమ చూడండి అండి. అసలు ఏం జరిగిందంటే కింద పడి అన్ని తీసుకుంటుందని చెప్పేసి నేను మా అమ్మకి ఇచ్చాను. మా అమ్మకి అయితే మా అమ్మ పైన రెక్కుందని చెప్పి గదివాం. గదివేసరికి
ఇంకేడ మొదలు పెట్టింది ఇడేమో. ఏంది అమ్మాయి కొడుతున్నారు, అమ్మా అమ్మాయ 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 అంటున్నారు. అది కొట్టి అని చెప్పి మా అమ్మాయి అయితే ఇది రెక్కిందంట. మొహమైన మొహమంది రెక్కిందా? దొంగన కొడుకు ఇడి, దొంగన కొడుకు భూషణ కొడుకు సగం తల్లి కదా. అమ్మాయ అమ్మాయ చూసారండి, వాటర్ ఫుల్గా బాయిల్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేద్దాం అంటే వీటిని వేసేద్దాం. చూడండి మన నూడిల్స్ అయితే ఈ విధంగా ఉడికించేసుకొని దేనికి సపరేట్ అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే నేను స్ట్రైన్ చేయాలి. మన చిల్లి గిన్నె కదా, ఈ చిల్లి గిన్నెలో పట్టేస్తే నీళ్ళన్నీ వడగడతాయి. దాంతో వద్దులే, డైరెక్ట్ కొంచేద్దాం. ఇంకా కనబడుతుంది కదా, పడుగా. సరే అండి, ఇంక బాబా అయితే మేము చెప్పాం కదా రీసెంట్గా రెండు దూడలను కొన్నామని. ఇంకా ఇప్పుకొని అనేసరికి వెళ్ళాడు. ఈ యొక్క 70-80% ఉడిగితే సరిపోయిద్ది. ఒక 10% ఉడితే తీసేసి నీళ్ళు వడకార్చుకుంటే సరిపోయిద్ది అనమాట. స్ట్రై అదిగా ఈ చిల్లుడు గిన్నెలో పోసుకుందాం. మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంక మామూలుగా కూల్ వాటర్, ఈ చలికాలం కదండి ఇంకా మామూలుగా ఇంట్లో కూల్గా ఉన్నాయి, ఇవి పోసేసుకుందాం. వాటర్ చల్లగా ఉంటాయి, అప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. వేడికేస్తా ఉడికేస్తాయి, ఇంకైతే బాగా చల్లగా అయిపోయాయండి, వేడికి ఉడికేస్తాయి అన్నమాట. అదే చల్లగా ఉంటే ఉడకో. అదిగోండి చూసారు ఎంత పొడుగ్గా వచ్చినాయా. సరేనండి, పైన అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఇంక బాగుండేది అనమాట పెద్దది. దీని మీద చేసేసుకుంటున్నాము, బాగుంటుందని చెప్పేసి. వాటిలో కావాల్సినవి అయితే ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, ఇంకా ఎగ్స్ తీసేసుకున్నాము. అలానే మసాలా అనమాట. ఇక బయట ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకుండా అయితే ఇంక పిల్లలు ఉన్నాము మేము ఉన్నాము అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాము. బావేమో ఇంక నువ్వు ఎందుకులే, నేను చేస్తాను కొత్తగా వెరైటీగా చూపి నీకోసం నేను చేస్తాను అని అంటున్నాడు. ఇంకా బావకి ఇద్దాం, ఇంక బావ అయితే నా కోసం ఎలా చేస్తాడు అనేది మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇంక ముందు అయితే ఆయిల్ పోసుకొని ఇక బాండి చుట్టూ మొత్తం పూసుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్స్ వేసుకుంటాం కదా, ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటాము. అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ ప్రాసెస్. ఇలా ఆయిల్ అయితే బాండి నిండా అయితే అనుకున్న తర్వాత ఎగ్స్ పగలు కొట్టుకోవాలి. ఇంకా ఈ చెయ్యి అయితే ఆయిల్ అయితే హీట్ అవుతా ఉంది. బాబు అయితే ఎగ్స్ పగలు కొడుతున్నాడు. అండి మనం ఎగ్స్ అయితే బీట్ చేసేసుకోవచ్చు, లేదా ఇలా వేసుకొని కదిలికుండా ఉన్నా సరిపోయిద్ది. కడాయి నిండా ఆయిల్ కూడా పూసేసుకున్నాం కదా. సరిగ్గా ఎగ్స్ మేమైతే 3 eggs కా మేమైతే 3 eggs తీసుకున్నాం అన్నమాట. వీటిని ఇంకా ఆయిల్లోనే హై ఫ్లేమ్లో ఉంచాం కాబట్టి ఇలాంటి వేసుకున్న తర్వాత ఆమ్లెట్ అలా అయింది కదండి. ఇంకా వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా అలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇంకా అదిగోండి, ఇంకా ఎగ్స్ కూడా ఫ్రై అవుతున్నాయి కదా. ఎగ్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా ఆనియన్స్ వేసేసుకున్నాం సన్నగా తరిగి. ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం. నూడిల్స్ అయితే ఇంకో పక్క వర్షానికి ఓ పక్క వేడివేడిగా నూడిల్స్ భలేగా ఉంటాయండి. చెప్పాలంటే నాకు నూడిల్స్ అంటే ఇష్టం అనమాట. ఇంకా బయట ఫుడ్ తినకూడదని చెప్పేసి అయితే ఇంట్లో చేసేసుకుంటున్నాము. అలానే మాటలా నాయనమ్మ వచ్చేసింది అనమాట. హాయ్ చెప్పు నాయనమ్మ. ఈ వర్షం ఇంకో మనుషులు పనికి కూడా బాగానిట్లేదండి ఎవరు నీటు. ఇప్పుడు అలానే మొత్తం అయితే అవి ఉన్నాయి కదండి. ఏ బాబు వెజిటేబుల్స్ అయి కరివేపాకు ఒక
కరేపాకు వేసేది చూస్తున్నాం కదా అండి, ఇంకా అలానే ఒకసారి ఇంకా ఎగ్ అయితే ఫ్రై అయిందనమాట. ఇంకా పచ్చిమిర్చి వేసేసుకున్నాం, టమాటా అలానే క్యారెట్ మొత్తం వేసేసుకుని అయితే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నామండి. ఇంక ఈ వర్షానికి బయటికి ఇంక వెళ్ళలేము. ఈ కొంచెం ఫ్రై అయితేసారు మా పిల్లలు అయితే ఇయ్యేది అంటున్నారండి, ఎక్కువ క్యారెటే తింటున్నారు. అందువలన ఇంకా కొంచెం పచ్చిగా ఉంటేనే పంటికి కరకర అంట తింటారని చెప్పేసి అయితే ఇక మేమైతే ఒక 30 మినిట్సే వీటిని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయితే మొత్తం సరిపడన్న అయితే వేసేసుకున్నాం కదండి. ఇంకా టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఒకసారి. ఇంకా సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా కలిపెట్టేసుకున్నాం. మా అమ్మ అరుస్తుంది. ఎవరు అన్నయ్యా? కొడదాంలే అన్నయ్యని, నాన్నకి చూద్దాం అన్నయ్య మీద, తర్వాత ఇంటి పైన అమ్మకు చెప్పు. మా కొడుకు వచ్చేసి మా కూతురుని కొడతాడండి, అందుకని చెప్పేసి ఏడుతుంది. ఇంకోండి, బయట అయితే ఇప్పుడే వాన పోయింది, కొంచెం సన్న తువర రాలుతుంది అనమాట. మా అయితే ఇంక బండి కవర్ కప్పుతా ఉన్నాడు, అదిగోండి సన్నగా రాలుతున్నాయి. ఇంక వాన జారిద్దని చెప్పేసి అయితే కిందకు దిగట్లేదు, అదిగోండి ముబ్బు మోసుకొస్తుంది. ఇంకా ఏంద పెట్టినావు అమ్మరాట కొట్టొచ్చా తన్నిద్ది ఇప్పుడు కనుబోయేదేగా నిన్ను, తర్వాత అన్న అందలే నీకు లే. చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, కై కూడా ఫ్రై అయింది అనమాట. బాగా ముందు ఏం వేయాలి, మసాలా నూడిల్స్ మసాలా వేయాలి. మన వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై అయినాయి అండి, ఎగ్ అవన్నీ మసాలా వేసేసుకున్నాం, నడుస్తుంది ఇంకా మసాలా వేసేసుకున్నాం కదా, ఇంకా కూడా ఫ్రై చేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. సరేనండి, మీరు అనొచ్చు ఇంక బయట తినకూడదు దాంట్లో మసాలా తింటున్నారు ఏందని. ఇక బయట వర్షం మామూలుగా పడట్లేదండి, ఇంకా అల్లం చుండిపోయిద్దామంటే కొట్టులో కూడా అయిపోయినాయంట. ఇంకా వెళ్ళాలంటే కారు మించి వెళ్ళాలా అందుకని చెప్పేసి ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యైతే మేము చేసేసుకుంటున్నాము. వాటిలోనే బీ అయి ఉంటాయి కదా బాబా, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక ఇదనే తీపుకుంటే మసాలా స్మెల్ అండి. దీంట్లో మేమైతే బయట నుంచి సాసులు ఇంకా ఏమేమి యూజ్ చేయమండి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకుంటాం. సాస్ ఏదన్నా ఏదైనా పెద్ద డిష్ చేసినప్పుడు అవి ఇంట్లో అన్న తయారు చేయాలి, లేకపోతే ఏదన్నా వెనుకొండ పని మీద వెళ్ళినప్పుడు ఈసారి తెచ్చినప్పుడు అన్ని సాస్ వేసేసి మీకు ఒకసారి చేస్తాము. మొత్తంతో మసాలని కలిసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఒకసారి అలానే మన నూడిల్స్ కూడా వేసేసుకున్నాం, అయ్యండి మరి పొడుగ్గా ఉన్నాయండి. ఇంకా వీటిని ఎప్పుడెప్పుడు తిన్నామని చెప్పేసి అయితే ఊరుతా ఉంది. అయితే ఇంక మొత్తం అయితే వేసేసుకున్నాం కదండి, ఇంక వేసేసుకున్న తర్వాత ఇంక మసాలా అన్నీ అయితే బాగా పట్టేటట్టుగా మొత్తం అయితే ఇంక బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఒకసారి రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు ఇంక మన్నాయ హోటల్లో వేసాడు కదా, ఇంక బల్లే తిప్పుతున్నాడు గెరిట బాగా కూడా అలానే తిప్పాలని చెప్పేసి అండి, అలా చేస్తున్నాడు కానీ స్మెల్ కూడా మామూలుగా రావట్లేదు. నూడిల్స్ అవన్నీ వేసిన తర్వాత లాస్ట్ ఆపే 30 మినిట్స్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే స్మెల్ బాగా వచ్చింది అది బాబా, హోటల్ స్మెల్ వచ్చింది అది స్పైసీ స్పైసీగా బాగుండుద్ది. ఇంకా పిల్లలు మేమైతే ఇంక వాన ముసుగు తింటాము. మా యేసు బాబు అల్లరి చేస్తూ ఉంటాడు అండి, అల్లరి చేసి తన్నులు తింటూ ఉంటాడు. అలానే లాస్ట్ అండ్ ఫైనల్ గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం నూడిల్స్లో. సూపర్ ఉంది, అసలు మాల్ నూరు వరకలేదు. ఇంకా టేస్ట్ చేయాలి ఇంకెలా ఉందనేది. అమ్మయ్యా ఫైనల్గా అయితే
నూడిల్స్ చేయడం అయిపోయింది. చూడండి నాకు సరి తగ్గిన మధ్యలో అది మధ్యలో ఉన్నా ఇద్దరు సెల్ఫ్ మధ్యలో చీజ్ నోరు నుంచి నూడిల్స్. ఓకే అండి, తమిళ పూర్తి ఏమంకమా అండి. సో అయితే అయిపోయింది, దీన్ని టేస్ట్ చేద్దాం ఇంట్లో అందరికి సర్వ్ చేసేసి. ఓకేనా, తర్వాత తినేద్దాం. ఎటుంది బుజ్జి, ఇది చూడండి తగ్గర పెడుకో. టేస్ట్ ఎలా ఉందంటే పచ్చిమిర్చి క్యారెట్, క్యారెట్ అయితే కరకర అంటుంది ఇప్పుడు, సూపర్ ఉందండి. ఇటు పెడుకో. ఇంట్లో అందరికి టిటిటి అమ్మాయి నీ గిన్నె అమ్మాయా తినుమా. ఫ్రిజ్ ఏది చూపిమా, బుజ్జి నువ్వు రామే ఇది అటు కొంచెం ఫ్రిజ్ ఉల్లిపాయ తింటుంది చాలు. ఫైనల్కి అయితే టేస్ట్ చేద్దాం, చాలా బాగుంది, సూపర్ ఉంది. జ్యూసీ జ్యూసీగా లేకుండా హోటల్ స్టైల్ లో చేశాను, బాగుంది. అంతే అండి ఈ వీడియో అయితే. ఓకేనా, బాగుందా, సూపరా, సూపర్ ఉందా, సూపర్ ఉంది. నా కొడుకులు చేపరావా, బాగుందా, సూపరా, సూపరా, అది